శాంతి. ప్రశ్న: బాబాకి సుపుత్రులు ఎవరు? సత్యమైన గోప గోపికలు ఎవరు? బాబా జవాబు తెలియజేస్తున్నారు. 23/11/1981 మురళీలో లౌకికంలో ఉంటూ అలౌకిక పాత్రను అభినయించి డబుల్ పాత్రధారుల యొక్క మహిమ ఈరోజు చేస్తున్నారు. డబుల్ పాత్రధారుల యొక్క ఒక విశేషత వర్ణన చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఎంత అనాశక్తంగా ఉంటున్నారు అంటే సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదన ద్వారా సుఖ సాధనాలను ఎంతగా కావాలంటే అంతగా సమకూర్చుకోవచ్చు. కానీ సాధారణంగా నడుస్తున్నారు మరియు సాధారణంగా ఉంటున్నారు. మొదటి అలౌకిక సేవ కొరకు విశేషంగా ధనం తీస్తారు, లౌకిక కార్యం చేస్తారు, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంబంధ సంప్రదింపులు నిలుపుకుంటారు, విశాల బుద్ధి కలిగి ఉంటారు. కనుక వారిని కూడా కోపగించుకోనివ్వరు. కానీ ఈశ్వరీయ సంపాదన యొక్క రహస్యాన్ని తెలుసుకొని రహస్యయుక్తంగా అయ్యి ధనం తీస్తారు. ఈ విశేషతలలో గోపికలు అంటే అక్కయ్యలు కూడా తక్కువ కాదు. ఈ విధమైన గుప్త గోపికలు కూడా ఉన్నారు. లౌకికంలో ఆఫ్ పార్ట్నర్ అంటారు, కానీ బాబాతో వ్యాపారం చేయడంలో ఫుల్ పార్ట్నర్ అవుతున్నారు. ఇటువంటి సత్యమైన మనస్సు కలిగిన విశాల హృదయులైన గోపికలు కూడా ఉన్నారు. పాండవులు కూడా ఉన్నారు, చెప్పాను కదా. ఈరోజు ఇటువంటి పిల్లల యొక్క పేర్లు లెక్క పెడుతున్నారు. అలాగే ఎకానమీ మరియు ఎకనామీ పిల్లల యొక్క మాలను కూడా చూస్తారు. తమ సర్వ ఖజానాలు, సమయం, శక్తులు మరియు స్థూలధనం లౌకిక పొదుపు చేసి అలౌకిక కార్యంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అని, తమ విశ్రాంతి సమయాన్ని కూడా తమ కోసం ఉపయోగించటం లేదు. ధనం యొక్క సంపాదన ఉన్నప్పటికీ కూడా 75% అలౌకిక కార్యంలో ఉపయోగిస్తున్నారు. నిమిత్త మాత్రంగా లౌకిక కార్యాన్ని నిలుపుకుంటున్నారు. ఈ విధమైన త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశీ భాగ్యవంతులు అవుతారు. కానీ ఈ విధమైన యుక్తియుక్త పాత్రను అభినయించేవారు ఎక్కువ సంఖ్యలో లేరు. వ్రేళ్లతో లెక్క పెట్టగలిగేంత మంది ఉన్నారు. అయినప్పటికీ డబుల్ పాత్ర అభినయించే విశేష ఆత్మల యొక్క మహిమ తప్పకుండా వర్ణన చేయబడుతుంది. గుప్త దానమే మహాదానం. గుప్త మహాదాని యొక్క విశేషత, త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు. శ్రేష్ఠ కర్మకి ప్రత్యక్ష ఫలంగా సర్వుల ద్వారా మహిమ లభిస్తుంది. గౌరవం, పదవి అనే షీట్ లభిస్తుంది. ఈ సిద్ధి తప్పక లభిస్తుంది. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గం యొక్క ఆజ్ఞాపత్రాలు, కానీ అంతిమ గమ్యం కావు. అందువలన వీటిని త్యాగం చేసే త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి. దీనినే మహాత్యాగం అంటారు. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే తినేస్తే జమ ఏమవుతుంది? ఎందుకంటే సంగమయుగం,
ప్రత్యక్ష ఫలం ఇచ్చే యుగం. భవిష్య ఫలం అయితే అనాది నియమం అనుసరించి లభించవలసిందే. కానీ సంగమ యుగము, వరదానీ యుగము, ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది, కానీ ఇప్పుడిప్పుడే తినేయకూడదు. ప్రసాదంగా భావించి పంచిపెట్టేయండి, లేదా బాబా ముందు భోగ్ చేసేయండి. అప్పుడు ఒకటికి కోటు రెట్లు జమా అవుతుంది. కనుక వ్యాపారం చేయటంలో తెలివైన వారిగా అవ్వండి, అమాయకంగా అవ్వద్దు. విన్నారు కదా, వీరు రెండవ నంబర్ వారు. మంచిది, మూడవ నంబర్ గురించి కూడా వింటారా? మూడవ నంబర్ వారు సేవలో సహయోగిగా తక్కువగా అవుతారు, కానీ మొదట సీట్ తీసుకోవాలని అనుకుంటారు. సర్వ ఖజానాలు స్వయం యొక్క విశ్రాంతికి ఉపయోగిస్తారు. ఓం శాంతి.